మనం క్లీన్ చేసి పెట్టుకున్న వెండి రాగి ఇత్తడి వస్తువులు మనకి కావాల్సి వచ్చినప్పుడు తిరిగి ఓపెన్ చేసి చూస్తే ఇలా నల్లగా అయిపోయి ఉంటాయి అలా కాకుండా ఎలా క్లీన్ చేసి పెట్టిన వస్తువులు అలానే ఉండేలా నేను కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటాను ముందుగా వెండి వస్తువులు మీరు మీకు తెలిసిన పీతాంబరి పౌడర్ పాలు ఏదైనా యూస్ చేసి వీటిని క్లీన్ చేసుకోండి కానీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకుని అస్సలు తడి లేకుండా వీటిని నీట్గా తుడిచి ఒక పక్కన పెట్టుకోండి వీటిని ప్లాస్టిక్ బ్యాగ్స్లో కాకుండా ఇలాంటి ఫ్లానల్ బ్యాగ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి వీటిలో భద్రపరచుకోవచ్చు లేదా మన ఇంట్లో ఉండే కాటన్ బ్యాగ్స్ కానీ జిప్లాక్ బ్యాగ్స్లో అయినా వీటిని భద్రపరచుకోవచ్చు లేదా ఇలాంటి ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్స్లో అయినా ఉంచుకోవచ్చు వీటిని దాచే ముందు ఈ వెండి వస్తువుల్లో ఒక చిన్న రాగి వస్తువు ఉంచండి లేదా ఒక చిన్న వైర్ ముక్కను తీసుకుని దాని రెండు చివర్ల పైన ఉన్న ప్లాస్టిక్ని కట్ చేసి కాపర్ బయటికి కనిపించేటట్టు ప్రిపేర్ చేసి దాన్నైనా మీ వెండి వస్తువుల్లో ఉంచుకోండి వెండి గాలిలో ఉన్న సల్ఫర్తో రియాక్ట్ అవ్వడం వలన లేయర్ నల్లగా మారుతుంది వెండిలో రాగిని ఉంచడం వలన రాగి నల్లగా మారి వెండిని తెల్లగా ఉంచుతుంది ప్రతి రెండు నెలలకి ఈ బాక్స్ ఓపెన్ చేసి ఈ వైర్ ముక్కని రీప్లేస్ చేయడం కానీ క్లీన్ చేసి కొత్త వైర్ ముక్కను పెట్టడం కానీ చేయండి లేదా ఐదారు కర్పూరం బుల్లలు ఈ బాక్స్లో ఉంచండి ఒకవేళ మీరు ఇలాంటి కాటన్ బ్యాగ్స్లో ఉంచుకునేటప్పుడు దీనికి రబ్బర్ బ్యాండ్ వేయడం కానీ రబ్బర్ బ్యాండ్ దీనిలో ఉంచడం కానీ చెయ్యొద్దు వెండి వస్తువులకి రబ్బర్ చాలా దూరంగా ఉండాలి లేదా ఇలాంటి జ్యూట్ తాడు తీసుకుని గాలి వెళ్లకుండా టైట్గా కట్టేయచ్చు ముఖ్యంగా వెండి వస్తువుల్ని గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచుకోవాలి అంటే మీ ఇంట్లో ఉండే రూమ్స్లో ఏ రూమ్ అయితే చల్లగా ఉంటుందో ఆ రూమ్ క్యాబినెట్స్లో వీటిని ఉంచుకోండి ఇక రాగి ఇత్తడి వస్తువుల దగ్గరికి వస్తే వీటిని కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకుని అస్సలు తడి లేకుండా తుడుచుకోండి ఇందాక చెప్పిన విధంగా ఎయిర్ టైట్ కంటైనర్స్తో కానీ కాటన్ బ్యాగ్స్లో కానీ జిప్లాక్ బ్యాగ్స్తో కానీ వీటిని భద్రపరచుకోవచ్చు మీ దగ్గర ఉన్న వస్తువులు చాలా పెద్దవైతే ఒక కాటన్ క్లాత్లో దాన్ని చుట్టి దాచుకోవచ్చు రాగి ఇత్తడి వస్తువులు తడికి దూరంగా వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచుకోవాలి అంటే అందరి ఇళ్లల్లో ఎక్కువ వేడిగా ఉండే రూమ్ కిచెన్ కాబట్టి వీటిని కిచెన్ క్యాబినెట్స్తో భద్రపరచుకోవడం వలన త్వరగా నల్లబడకుండా ఉంటాయి ఈ టిప్స్ ఫాలో అవడం వలన వెండి ఇత్తడి రాగి వస్తువులు త్వరగా నల్లబడకుండా ఎక్కువ రోజులు క్లీన్ చేసినట్టే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో